మొత్తానికి కడియం వెన్నుపోటు రాజకీయం అయితే చేస్తున్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు చాలా మండిపడుతున్నారు ఎందుకనంటే ఒకటి గుర్తుపెట్టుకోండి తెలంగాణ వచ్చిన తర్వాత కడియం పాత్ర ఎక్కడ కూడా లేదు అయినప్పటికీ కూడా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంచి ఒక నాయకుడిగా గుర్తించి ఆయన ఈరోజు ఆ స్టేజ్లో ఉండడానికి టీడీపీని వీడి ఆ తర్వాత ఇక్కడికి వచ్చినా కూడా ఆయనకు ఆ స్థాయిని కల్పించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ సరే ఏదేమైనప్పటికీ ఏమంటున్నా అంటే ఏ పార్టీలో ఉన్న నీతి రాజకీయాలు చేయాలి ఒక దళిత సామాజిక వర్గానికి చెంది ఆ యొక్క వ్యక్తి ఇన్ని నీతి రాజకీయాల బిఆర్ఎస్ పార్టీని కోలుకోలేనంత దెబ్బతీసి పార్టీని వీడడం అంటే ఎంత అది ఇదే రేవంత్ రెడ్డిని పట్టుకొని మనకడ కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి ఇదే రేవంత్ రెడ్డిని పట్టుకొని నీ మల్కాజ్గిరి ఏరియాలో నువ్వు గెలిపించుకోలేకపోయినావు మొగాడివా అని సంబోధించిండు అయితే నేను అనేది ఏంటనంటే పసనూర్ దయాకర్ కావచ్చు అదేవిధంగా ఆరూరు రమేష్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక రకంగా ఈయన వల్లనే పార్టీ వీడియో అని అయితే అక్కడ వర్గాలు చర్చించుకుంటున్నాయి వరంగల్కు సంబంధించిన ఏదైతే రాజకీయ వర్గాలు ఉంటాయో ఏదైతే కడియం శ్రీహరి ఆ కావ్య కోసం ఆ కావ్య ఎవరైతే కడేం కావ్య ఉన్నారో వాళ్ళ కూతురు ఆమె కోసం వాళ్ళందరినీ కూడా ఇబ్బందుల పాలు చేసి పార్టీ మారేలా చేశారు అని అయితే పెద్ద వాదనే చర్చే నడుస్తుంది అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వరంగాలకు సంబంధించిన విషయంలో అందరూ పార్టీ మారిన తర్వాత ఎస్కేప్ ఎందుకు అని అంటే ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు వీళ్ళ పెద్ద సోదరుడు వీళ్ళ రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని ఎలా వెన్ను పోటు పొడిచాడో అది అందరికీ ఓపెన్ సీక్రెట్ ఆ యొక్క విద్య వీళ్ళందరూ కూడా నేర్చుకున్నారు ఆ యొక్క విద్యలో వీళ్ళు రాటు తేలిన వ్యక్తులు ఆ రోజు అధికారంలో లేక ఉన్నా కూడా బిఆర్ఎస్ అంటే అప్పుడు టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అదే అధికారంలో లేని పార్టీ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్లో ఎందుకు చేరలేదు ఆ రోజు ఎందుకంటే డబ్బు మీద వ్యామోహం కావచ్చు అదేవిధంగా పదవుల పైన వ్యామోహం అరే ఏంటి అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ కి లీడరే లేడా ఆయన పైన ఓడిపోయిన ఇందిరా ఎవరైతే ఉన్నారో ఒక మహిళ సోదరి ఆమెను తీసుకుపోయి ఎంపీని చేయొచ్చు కదా కాంగ్రెస్ ఏ స్టేజ్ల పైన మొత్తుకోవడం కాదు చెప్పాలి కదా స్టేజ్ల పైన ఆ పార్టీ మారినోళ్ళ పైన ఆ ఊర్లలో వస్తే రౌతులు వేయండి చెప్పులు వేయండి ఆయనకు తొండలు ఎక్కిస్తాం ఈయనకు బల్లులు ఎక్కిస్తాం మరి ఎక్కడ పోయింది నీ చిత్తశుద్ధి ఆ చిత్తశుద్ధి ఉంటుంది అనుకోవడం మన భ్రమ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము ఎందుకు మన భ్రమ అని నేను అంటున్నా అంటే అది చంద్రబాబు శిష్యుడు కాబట్టి చంద్రబాబు వన్ చంద్రబాబు టూ ఇక్కడ ఉన్నాడు కాబట్టి అవన్నీ చంద్రాన్న నేర్పిన ఓనమాలు కాబట్టి నెక్స్ట్ ఏపీలో కూడా చూస్తారు చంద్రన్న ఓనమాలు పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చూస్తాడు కానీ అది సెకండ్ థింగ్ అది ఏపీ రాజకీయాలు అది తర్వాత మాట్లాడదాం ఆల్రెడీ పురంధేశ్వరికి తెలుసు కాబట్టి చాలా దూరంగా ఉన్నారు కానీ వాళ్ళ బీజేపీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ హైకమాండు నిర్ణయించింది కాబట్టి దగ్గరికి అయ్యి తప్ప వాళ్ళ వాళ్ళ కుటుంబంలోనే ఎన్టీ రామారావు గారు ఏమో ఇక్కడ వైసీపీలా బిడ్డలేమో బీజేపీలా అల్లుడేమో పెత్తనం అట్లా అది 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 మొత్తం ఆ కుటుంబాన్ని ఒక కుటుంబాన్నే అంత ఇబ్బంది పెట్టిన వ్యక్తి రాజకీయాల్లో ఇలాంటి చాలా కామన్ చంద్రాన్నకి ఆ చంద్రన్న ముఖ్య శిష్యుడే మన రేవంత్ అన్న అంటే ఈయన చంద్రబాబు టూ అనుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మీరు ఒకటి స్పష్టంగా మీరు ఒకటి ఏంటంటే తెలంగాణ ప్రజలారా మీరు ఒకటి చూడాలి చాలా స్పష్టంగా చూడాలి అంటే ఏదైతే ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనము ఇక్కడ వరంగల్ నుంచి అయితే పసునూరు దయాకర్ ఉన్నారు ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎదుగుకుంటూ వచ్చినా ఆయన తర్వాత ఎంపీ అసలు ఎంపీ అయినాక కూడా అసలు పసునూర్ దయాకర్ అంటే ఎవరో కూడా తెలియదు ఆయనని అసలు ఎంపీ స్థానాన్ని తీసుకుపోయి ఆ ఎంపీగా గెలిపించి ఆయన ఒక పార్లమెంటుకు పంపిస్తే సరే ఆయన పార్టీ మారాడు మారిన తర్వాత ఆయనకు టికెట్ ఇవ్వాలంటే ఇక్కడున్న చంద్రన్న టూ ఆలోచించిండు ఎందుకనంటే ఆయన ఏ విధంగా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా టీడీపీ వ్యక్తులు కావాలి ఇక్కడ దానం కూడా అంతే బొంతు రామోహన్ ఏదైతే ఉన్నారో ఆయన బీఆర్ఎస్ లో ఎదిగిన వ్యక్తి అర్థమవుతుంది ఇక్కడ లాజిక్ మీరు చాలా స్పష్టంగా చూడాలి ఎందుకనంటే టీడీపీ వాళ్ళైతేనే భయం వణుకుబుడుతుంది ఆల్రెడీ టీడీపీ వాళ్ళైతేనే నా మాట వింటారు నా ఎమ్మటి ఉంటారు అన్న కోవాలో ఆలోచించి ఆల్రెడీ పార్టీలోకి తీసుకున్నా కూడా వాళ్ళని పక్కకు పెట్టి టీడీపీ వ్యక్తుల కోసం గతంలో టీడీపీలో ఎవరైతే ఆయనకు అంటే సంబంధాలు ఉన్నాయో ఆయనతోటి మంచి సంబంధాలు ఉన్నాయో ఎవరైతే ఆయన చెప్పినట్టు వింటారో ఇంకొంచెము పెద్ద మాట అనాలంటే ఆయన కాళ్ళ దగ్గర పడుంటారో అలాంటి వ్యక్తులను మాత్రమే ప్రోత్సహిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకనంటే మీరు ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ ఇలా మార్చుకుంటూ 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 వెళ్తున్నారు ఇదే దానం కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు పక్కన ఉండి చంద్రబాబు నాయుడుతోటే ఉండి తర్వాత కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఇటు చంపాడు మళ్ళీ ఈ నుంచి వచ్చిండు బీఆర్ఎస్లో చంపాడు బీఆర్ఎస్ నుంచి అందులోకి చంపాడు కానీ సికింద్రాబాద్ లో చెప్తున్న పార్లమెంటు ఎవరైతే ఉంటారో ప్రజల చిత్తు చిత్తుగా ఓడిరి అసలు అసలు దానం నాగేందర్ అనేటి ఆయన బయటకు వచ్చి అసలు మాట్లాడదు అంత ఘోరంగా ఓడియాలి అంటే ఇలా పార్టీలు మారడం ఏంటి ఇలా పార్టీలు మారితే అంటే పిచ్చోళ్ళ జనాలు అంటే ఇప్పుడు ఖైరతాబాద్ జనాలు ఏం చేసారు అంటే మాకు కాంగ్రెస్ వద్దు బీఆర్ఎస్ ముద్దని నీకు ఓట్లేసిరు అలాంటప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ మారతావు అంటే అక్కడున్న ప్రజలు నువ్వు మోసం చేస్తున్నట్టే కదా ఆ ప్రజలు ఆ తీర్పును నువ్వు వ్యతిరేకిస్తున్నట్టే కదా కాబట్టి నిన్ను వ్యతిరేకించాలని కూడా నేను పిలుపునిస్తున్నా నిన్ను కూడా వ్యతిరేకించాలే ఎందుకనంటే నువ్వు ఆ ప్రజల్ని మోసం చేసినావు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా పైగా అంటుండు కదా బీజేపీతోటి ఆ కేటీఆర్ నాతో అంటే నేను ఇలా పోతున్నా అని కొంచెం అన్న ఉండాలి కొంచెం అన్న నీకు ఆలోచన ఉండాలా ఇన్ని రోజులు ఏడబోయినావు నువ్వు ఒక నిక్కార్సు అదే అయితే ఒక ఎమ్మెల్యే అయితే ఆ రోజు బీఆర్ఎస్ని వ్యతిరేకించి కాంగ్రెస్లో జాయిన్ కాకపోయినావు అక్కడ నెక్స్ట్ బీజేపీతోటి వాళ్ళు పొత్తులో కలుస్తారట నేను ఇక్కడ ఉండను నేను కాంగ్రెస్లో పోతున్నా అని ఎలక్షన్ ముందే పోయినా ఎక్కడ కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఏ ఒక్క నాయకుడు కానీ ఎవ్వరు కూడా ఊహించలేదు ఊహించలేదు నేను కాంగ్రెస్ నాయకులకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు మీకు కూడా ఒక పిలుపునిస్తున్నా ఏంటో తెలుసా ఈ యొక్క వలస వచ్చిన నాయకులకి స్థానాన్ని కల్పిస్తే మీరు ఊరుకునే ప్రసక్తే లేదు ఎందుకనంటే మీరు కొట్లాడారు మీరు కాంగ్రెస్కు వెన్నుదండ ఉన్నారు అధికారం ఉన్నా లేకపోయినా దానిపైన ఉన్నారు అవి ఏ కార్యకర్త అయినా ఎవరైనా వాళ్ళకు అవకాశాలు ఉండాల్సిందే కానీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు ఎంపీ ఇప్పుడు ఇంద్రకరణ్ రెడ్డి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది ఊహాగానాలు వస్తున్నాయి ఆయన ఎందుకు తీసుకుంటున్నారో తెలుసా రంజిత్ రెడ్డికి ఎసరు పెడతారు ఎందుకో కూడా చెప్తా రంజిత్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నాడు కదా ఆయన అయితే టీడీపీ వ్యక్తి ఆయన కూడా ఎసరు పడుతుంది చూసుకోవాలి మరి కానీ ఒక్కటి మాత్రము ఈ ఒక్కడ ఇక్కడ ఏ పార్టీ అయినా కూడా నేను ఒకటి చెప్తా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అధిష్టానానికి మాత్రం ఒకటి చాలా స్పష్టంగా చెప్తా ఎవరైతే ఎవరైతే పార్టీని వీడిచి ఇంత నష్టపరిచి వెళ్తున్నారో మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ వైపు ముఖం ముఖం కూడా తిప్పి చూపెట్టినా కూడా ఊరుకునేది లేదు మీరు మీరు వాళ్ళని రానిచ్చేది లేదు ఏదైతే ఇప్పుడు మీకోసం కట్టరు బిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళనే మీరు దగ్గర తీసుకోవాలి చూసిరు కదా ఈ ఏదైతే కొంతమంది వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళ యొక్క ఏంటి మా రాజకీయ మనుగడ కోసం వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లల రాజకీయం కోసం ఎన్ని రాజకీయాలు చేస్తున్నారో మీరు చూస్తున్నారు అధిష్టానంగా మీరు గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత వీళ్ళని నమ్మి చేర్చుకున్న పాపానికి ఈరోజు పార్టీని విడిచి వెళ్తున్నారు స్టేషన్ కనుపూర్ రాజయ్య పక్కకు పెట్టి ఈయనకిచ్చారు అరే ఆయన ఇంకా రాజయ్య రాజ అంటే ఆయనకు సీట్ కేటాయించలేదు కాబట్టి రాజీనామా చేసి ఇంకా ఏ పార్టీ అయినా కూడా ప్రకటించాలి ఇంకా ఆయన ఆలోచిస్తున్నాడు ఏ పార్టీలో పోవాలని అంతకుండా ఎట్లా అసెంబ్లీని అయితే అసలు ఇక అబ్బో కడియం మాటలు వింటే నాకు అనిపించింది అయ్యా సచిపోవాలనిపించింది ఇంత కట్టర్ బీఆర్ఎస్ వ్యక్తి ఆయన అనిపించింది నాకైతే ఈ రోజు చూస్తే జీవితం ఎట్లా అయింది అసలు ఎంత మోసం ఎంత తగ ఎంత కుట్ర ఇంతగానమ్మా ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళని ఒత్తిడి చేసి పక్క పార్టీలకు పంపించిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ లేకుండా అనుకున్నారు కానీ ఏదో రూపంలో వస్తారు ఆ పార్టీ కాదు ఏ పార్టీకైనా అలానే మాట్లాడతాం ఇప్పుడు బీ బీజేపీ ఉన్నది ఏదైతే వీళ్ళందరినీ లాక్కపోతున్నది ఆ తర్వాత జలగం వెంకట్రావు ఆయన పరిస్థితి ఏంది అక్కడ సైదిరెడ్డి ఆయన పరిస్థితి ఏంది బీజేపీ కూడా అట్లనే చేస్తుంది ఇంత ఘోరం ఉంటుందా అరే ఇప్పుడు ఒకవేళ కావ్య గారికి గంక టికెట్ ఇస్తే అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎలా సపోర్ట్ చేస్తారని నేను అడుగుతున్నా ఏ విధంగా సపోర్ట్ చేయాలని కూడా నేను అడుగుతున్నా ఎందుకు అని అంటే ఆ రోజు కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించింది బీఆర్ఎస్ కదా స్టేషన్ కన్పూర్లో ఆ మొత్తము ఆ ఏరియా మొత్తము వరంగల్ ఆ ప్రాంతం మొత్తము కడేమే కదా ఎన్నికలలో ఎమ్మెల్సీగా అయిన అప్పుడు ఉండి తర్వాత వరంగల్ తీసుకొని మొత్తం ప్రచారం కూడా చేసిడు కదా ఒకప్పుడు కాంగ్రెస్ని అధికారంలో లేకుండా చేసింది కరీం శ్రీహరే కదా మరి ఇప్పుడు ఎలా దీన్ని ఎలా జీర్ణించుకోవాలి కాంగ్రెస్ కార్యకర్తలు మీరే చెప్పండి ఎలా జీర్ణించుకోవాలి ఈ విషయాన్ని అదేవిధంగా మనం ఇంకొకటి పెద్దపల్లి పెద్దపల్లికి కూడా పోదాం పెద్దపల్లికి పోతే వెంకటేష్ నేత ఆయన పాపం సిట్టింగ్ ఎంపీగా ఉండే ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉంటే పాపం ఆయన ప్రలోభ పెట్టి తీసుకొచ్చారు అక్కడికి వస్తారకీ గడ్డ వంశకిచ్చే అయిపోయా విశాఖ ఇండస్ట్రీ ఇండస్ట్రియల్ నుంచి డబ్బులు పోతుంటే ఆయన కంపెనీలు కొన్ని డబ్బులు పంచుతుండే కూడా అంత డబ్బున్న వ్యక్తులకి ఆ టికెట్ కానీ అదైతే నాకు ఆశ్చర్యం ఎందుకనంటే కాక జీవితం మొత్తము మన కాంగ్రెస్నే కొనసాగింది మరి ఆ సీటు మాత్రమే కాంగ్రెస్కి ఎందుకు ఇస్తారనేది కూడా నాకు కాంగ్రెస్లో ఉన్న అంటే ఉన్న వ్యక్తికి ఎందుకు ఇస్తారంటే అది నాకు కొంచెం క్వశ్చన్ మార్కే అది అంటే దీన్ని బట్టి చూస్తే అక్కడ కూడా టీడీపీ వ్యక్తి ఎవరన్నా జాయిన్ అయితే మరి పెద్దపల్లి టికెట్ కూడా మార్చే అవకాశాలు ఉంటాయి మరి ఇంత ఘోరమా ఇంత ఇదిలా ఉంటుందా అంటే దీని దీన్ని బట్టి చూస్తే వేదికల పైన ఏదైతే మాటలు చెప్పినప్పుడు కార్యకర్తలు చొక్కాలు జించుకొని ఆయన మా నాయకుడు ఆయన కోసం ఏదైనా చేస్తామంటే వాళ్ళిద్దరు పైన ఒకటి అయినప్పుడు ఇలా పరిస్థితి ఏంది అంటే మీ ఎమ్మటి ఉన్న నాయకుల్ని చాలా స్పష్టంగా మోసం చేస్తున్నారు పదుల సంఖ్యలో ఎమ్మటికి ఎమ్మెడి పెట్టుకుంటారు మిగతా వాళ్ళు మోసం చేస్తారు కేకే కాకా అదేవిధంగా కాకా కుటుంబానికి అక్కడ టికెట్ ఇచ్చిర్రు అదొకటి గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ కేశవరావు గారు ఈయన గారికి గతంలో రాజ్యసభ ఎప్పుడు కూడా రాజ్యసభ ఈయన వల్ల అసలు న్యూస్ కానీ అలాంటిది కూతురికి మేయర్ పదవి ఇచ్చిర్రు ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చిర్రు అయినప్పటికీ కూడా మోసం తగా ఈరోజు కాంగ్రెస్లో జాయిన్ అయ్యో అని రేవంత్ రెడ్డితో భేటీ ఆ తర్వాత ఆ మేయర్ పదవి కోసం ఎంఐఎం తోటి జతగ కట్టనున్నారు అరే మీరు మీ పదవులు కాపాడుకోవడానికి పక్క పార్టీని ఏదైనా చేస్తారు అరే అక్కడ ఒక లెటర్లో ఒకటి రాసింది ఫోన్ ట్యాపింగ్ అది ఇది అని రాసింది అరే అంతా పోలీస్ వ్యవస్థ చూసుకుంటుందమ్మా అదంతా నీకు ఆ బిఆర్ఎస్ పార్టీ మీ నాన్నకేం చేసిందో నీకేం చేసిందో గంత గుర్తు తెలియకుండా నేను పోటీ చేస్తా నేను తప్పుకుంటున్నానంటే ఎట్లా అది అరే మళ్ళీ నైట్ నైట్ ఆల్రెడీ ఢిల్లీకి వెళ్ళిపోయిరంట ఇంకా కూడా నేను చెప్తున్నా కదా ఇంకా కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నేను చెప్తున్నా కదా పూర్వ కాంగ్రెస్ ఒకటి కాబోతుంది ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ ఒకటి కాబోతుంది అంటే ఐ మీన్ ఏదైతే టీడీపీ నుంచి వచ్చారో వాళ్ళు ఒక ఒక గ్రూప్ కాబోతున్నారు ఆల్రెడీ అయ్యరు కూడా మనం మొన్న ఏది రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ చూడొచ్చు ఏమన్నా తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నా యుద్ధమకారుడా డైరెక్ట్ మొగం మీద అన్నాడు యుద్ధమకారుడా ప్రెస్ మీట్లో ఆయన యుద్ధమకారుడు కాదు కదా అన్నాడు కానీ ఆయన టీడీపీ వ్యక్తి కదా రాజగోపాల్ రెడ్డి గారు ఒకటి లాజిక్ మిస్ అవుతున్నారు మీరు ఆయన టీడీపీ వ్యక్తి ఆయన మంత్రి కాదు డైరెక్టు తీసుకొస్తాడు పైకి డిప్యూటీ సీఎం కూడా ఇచ్చేది తెలియదు రేపు మీ బట్టిని పక్కకు పెట్టి ఆల్రెడీ కింద కూర్చోబెడుతున్నారు కదా బట్టిని అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఈ నిక్కర్సైన కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి అయితే ఘోరాది ఘోరమైన పరిస్థితి అయిపోతుంది ఎందుకనంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఏం కాదు ఎందుకనంటే అది ప్రాంతీయ భావాలతో వచ్చిన పార్టీ కాబట్టి వాళ్ళకు రెండు వేల ఒకటి నుంచి కూడా వాళ్ళు అధికారంలో లేనప్పుడు కూడా ఒక దరిదాపుగా ఒక పదిహేను ప పదిహేను ఏండ్లు పదమూడు ఏళ్ళు దాదాపుగా వాళ్ళ అధికారం లేకున్నా కూడా ఆ పార్టీనే ఉంటూ అలానే ఉంటూ వాళ్ళు పోరాటాలు చేస్తారు వాళ్ళకి పెద్దగా కొత్త కాదు వాళ్ళకు ఆ అనుభవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు దెబ్బలు తాకినా పెద్దగా పట్టించుకోరు కానీ మీకు మాత్రం అధికారం లేకపోతే మాత్రం అదే ఎట్లుంటుందంటే మీది చాలా ఇబ్బంది పాలైతారు అవుతారు కా నేను నిజంగా చెప్తున్నా పాపం కాంగ్రెస్ కార్యకర్తలు కింద కార్యకర్తలు అయితే చాలా వాళ్ళు కష్టపడ్డప్పటికీ కూడా మనం మొన్న యశస్విని రెడ్డిది కూడా చూసినాం మనం ఏంది ఆల్రెడీ ఆడ అయిపోయింది ఆల్రెడీ ఆడ గెలిపించిర్రు ఆమెని ఆ లాభోదిబో అని ఏడ్చింది అరే నాకు పౌరసత్వం లేదు ఇప్పుడు నన్ను ఇంట్లో ఉండని అని ఏడ్చింది ఒక మహిళ సెంటిమెంట్ మీద వచ్చింది ఒక పెద్ద అయిన మాట్లాడుతాడు రెండు గుట్టలు ఉన్నాయట గుట్టలు ఒకటి వంద కోట్లట ఒకటి యాభై కోట్లట ఏంటి అబ్బాయి ఇదంతా ఇదంతా చూస్తుంటే నాకు చాలా చాలా ఈ రాజకీయాలను చూస్తే చాలా బాధేస్తుంది ఎథిక్స్తో కూడిన రాజకీయాలు అయితే అసలు ఏ ఒక్కరు కూడా చేయట్లేదు